రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు పులి స్టాప్ పెట్టేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు సీఎంల మధ్య సయోధ్య బాధ్యతను గవర్నర్పై పెట్టిన కేంద్రం తాజాగా ఇద్దరిని సంతృప్తి పరిచేలా మధ్య మార్గంగా గవర్నర్కు పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర హోంశాఖ అధికారులతో భేటీ అయి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించిన గవర్నర్ నరసింహన్ హైదరాబాద్కు చేరుకున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మొదలైన గొడవ కేంద్రానికి చేరింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీపీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఫోన్ ట్యాపింగ్ సెక్షన్ 8 అంశాలను ఏపీ తెరపైకి తెచ్చింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ తీరుపై కేంద్రానికి ఏపీ సర్కార్ పలుమార్లు ఫిర్యాదు కూడా చేసింది. అటు గవర్నర్కు సైతం ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే ఆయన ఒక్క తెలంగాణ వైపే మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ చివరకు సెక్షన్ 8 దగ్గర ఆగింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ సిట్ను ఏర్పాటు చేసింది. ఆ కేసుల దర్యాప్తు అలా సాగుతుంటే సెక్షన్ 8ను తెరపైకి తెచ్చింది ఏపీ సర్కార్. సెక్షన్ 8ను వెంటనే అమలు చేయాలంటూ ఏపీ సర్కార్ డిమాండ్ చేస్తుంటే సెక్షన్ 8 అంటే సహించేదే లేదంటూ అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామంటూ తెలంగాణ సర్కార్ హెచ్చరికలు చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఇటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిచింది కేంద్ర హోంశాఖ. హోంమంత్రి రాజ్నాథ్తో పాటు పలువురు హోంశాఖ అధికారులతోనూ గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓటుకు నోటు సెక్షన్ 8 పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసును దర్యాప్తు సంస్థకే వదిలేస్తే మంచిదనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేంద్రం కానీ గవర్నర్ కానీ జోక్యం చేసుకోవాల్సింది కూడా ఏమీ లేదనే భావన హోంమంత్రి గవర్నర్ భేటీలో వ్యక్తమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హాట్ టాపిక్గా మారిన సెక్షన్ 8 పైన గవర్నర్తో కేంద్ర పెద్దలు చర్చించారని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుతో సంబంధం లేకుండానే పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్ 8ను అమలు చేసే దిశగానే కేంద్రం అడుగులు వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై గవర్నర్ నరసింహన్కు కేంద్ర హోంశాఖ పెద్దలు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. సెక్షన్ 8కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏపీ ప్రభుత్వానికి భరోసా ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా అభ్యంతరం లేని విధంగా మధ్య మార్గంగా మార్గదర్శకాలు రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గవర్నర్ మాత్రం ఢిల్లీ టూర్ను రొటీన్ పర్యటనగానే చెప్పుకొస్తున్నారు. ఇంకా రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు ఉద్వాసన పలకనున్నట్లు వచ్చిన ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ను మార్చడం వల్ల ఎలాంటి లాభం లేకపోగా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు వీటన్నింటిపైన స్పష్టమైన అవగాహన ఉన్న నరసింహన్నే కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.